కరోనా మహమ్మారిపై పోరాటంలో గ్రామాలు చైతన్యవంతంగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము బుగ్గరాజేశ్వర తండ గ్రామంలో తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా గ్రామస్తులు కంచె అడ్డుపెట్టి వచ్చిన వారిని అడ్డుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వైరస్ మహమ్మారి తమ గ్రామంలోకి కొత్త వ్యక్తుల ద్వారా సోకకుండా స్వచ్ఛందంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర తండ ఎస్టీసెల్ మండల శాఖ అధ్యక్షుడు అజ్మీరా తిరుపతి నాయక్ మాట్లాడుతూ తమ గ్రామం నుండి ఎవరూ బయటకు వెళ్లకూడదు, దీంతోపాటు తమ గ్రామాన్ని కూడా ఎవరూ రావద్దని ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా నిర్మూలనకు సహకరించాలని కోరారు. కాగా పలువురు నీ గ్రామ సరిహద్దుల వద్ద ఆపివేసి వెనక్కి పంపించే శాఖ ఏం చేసేది లేక పలువురు ద్విచక్ర వాహనదారులు వెనక్కి వెళ్లిపోయారు. మా గ్రామానికి ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు దయచేసి రాకండి. ఏదైనా 31వ తారీఖు తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం, కానీ ఇప్పుడైతే మా గ్రామానికి వచ్చి ఈ వ్యాధి లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. సరే, మీరు చెప్పినట్టు మేము మీ గ్రామానికి రాము. సరే, మరిపోతాం. ఇక మీ గ్రామంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి ఇలా మా గ్రామానికి వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నారు. ఎందుకంటే మీకు దండం పెట్టి చెప్తున్నాం, మా గ్రామానికి రాకండి 31వ తారీఖు వరకు. ఎందుకంటే సమస్యలు పెద్ద ఎత్తున కాకముందే ఇలా కాపాడుకుందాం. మన గ్రామాన్ని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మనకే మంచితనం ఉంటుంది కాబట్టి దయచేసి రేపటి ఈరోజు మా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండ గ్రామంలో లాక్డౌన్ అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించారో దాన్ని మేము బుగ్గరాజేశ్వర తండ గ్రామ పంచాయతీ దీన్ని కట్టుబడి ఉంది కాబట్టి మా గ్రామాన్ని మొన్న 22వ ఆదివారం నాడు నుంచి అందరం ఇంట్లోనే ఉండడం జరిగింది. దాని తర్వాత వెంటనే మన కరీంనగర్ గ్రామానికి ఎప్పుడైతే కరోనా వచ్చిందని ప్రజల్లోకి వచ్చేసిందో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం గ్రామ పంచాయతీ నుంచి. ఏంటిదంటే మా గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళవద్దు, వెళ్ళే గ్రామం నుంచి మా గ్రామానికి రావద్దు అని చెప్పి మేము గ్రామ పంచాయతీలో అనుకున్నాం. మరియు మా గ్రామ ప్రజలు కూడా దీన్ని సహకరించడం జరిగింది. ఏదైతే బంధువులు మా గ్రామానికి వస్తున్నారో మేము దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి మీరు మా గ్రామానికి రాకండి. మా గ్రామాల్లో ఎవరన్నా వేరే ఊర్లకు మేము పంపించకుండా మేము అందరం అడ్డుపడుతున్నాం కాబట్టి దయచేసి మా గ్రామానికి రాకండి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఏదైతే గౌరవనీయులైనా కేసీఆర్ గారు ఏదైతే ప్రకటించారో అన్ని రోడ్లను మూసివేస్తున్నాం, దయచేసి బయటికి వెళ్ళకండి, మీకోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పి ఏదైతే గౌరవనీయులైనా డాక్టర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, అన్ని బృందాలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మన కోసం పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఇంట్లో కూర్చొని మనం కూడా వాళ్ళను సహకరిస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ మా గ్రామస్తులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే మనం 500 జనాభా ఉన్నామో ఒక్కరం కూడా ఏదైనా అత్యవసరం ఉంటేనే ఒక్కరు ఒక్క ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం తప్ప, కానీ గ్రామం నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు, ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలని మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. వేరే గ్రామస్తులు ఏదైతే ఉన్నారో ఆ గ్రామస్తులు మా గ్రామానికి రావద్దు, మేము వేరే గ్రామానికి వెళ్ళొద్దని కూడా ఈరోజు చెప్పుకోవడం జరిగింది. ఈ గ్రామ ఈ అందరం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధమైతే రాష్ట్రం మొత్తం పాటించాలని చెప్పారో దీన్ని అందరు పాటిస్తే ఇక కరోనా కాదు కదా, ఏది మన గ్రామానికి తాకడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి మనం దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.